అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే ఫిలిప్పీలకు రాస్తూ మొదటి అధ్యాయము 21వ వచనములో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి చావు లాభము. హల్లెలూయా. ఈ లోకంలో ప్రతి మానవునికి ఏ భయం ఉన్నా లేకపోయినా మరణ భయం అన్నటువంటిది తప్పకుండా ఉంటుంది. అయితే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలలో మరణం అన్నటువంటిది మనకు ఒక గొప్ప లాభమని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. పౌలు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చనిపోవుట లాభము, మరణము లాభమని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు మరణించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చినప్పుడు నీవు లేపబడతావు. హల్లెలూయా. ఎంతకాలం నీ జీవితంలో యేసును నమ్ముకొనినటువంటి తరువాత కూడా ఈ లోక సంబంధమైనటువంటి లాభములను గురించి నీవు ఆలోచన చేస్తావు. ఈ లాభాలన్నీ కూడా ఒకరోజు నీవు విడిచిపెట్టాలి. లాభం ఉందా లోకంలో? అంటే ఉంది తప్పకుండా లాభం. అయితే నీవు మరణించినటువంటి తర్వాత కలిగేటువంటి లాభమును గురించి ఆలోచన చేయాలి. అందుకే యేసు ప్రభువుల వారు ఒక కథ చెప్పారు. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు మనము చూస్తే ఒక ధనవంతుని గురించి, ఒక దరిద్రుని గురించి ఇక్కడ యేసు ప్రభువుల వారు ఒక కథ చెబుతూ ఉన్నారు. ఈ ధనవంతుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలా లాభమును పొందుకోవాలో ఆలోచన చేశాడు. ఎంతో చక్కగా సుఖముగా జీవించాడు. అయితే లాజర్ అనేటువంటి దరిద్రుడు ఈ యొక్క లోకములో ఎన్నో బాధలు అనుభవించాడు, ఎంతగానో కష్టపడ్డాడు. అయితే ఆయన మరణించినటువంటి తర్వాత పొందుకునేటువంటి లాభమును గురించి ఆలోచన చేశాడు. అందుకే ఇద్దరు చనిపోయినటువంటి తర్వాత లాజరు పరలోకంలోనికి వెళ్ళాడు. అయితే ఆ యొక్క ధనవంతుడు ఆయన నరకములోనికి వెళ్ళాడు. అబ్రహాం అంటూ ఉన్నాడు, నీ జీవిత కాలం అంతా కూడా ఈ లోకంలో నీవు నీకిష్టము వచ్చినట్లుగా సుఖించావు. అయితే లాజరు కష్టపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఇక్కడ నెమ్మదిని పొందుకొని ఉన్నాడు. కనుక మన జీవితాలలో ఏ లాభము కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నాం? నీవు బ్రతికినంత కాలమే ఈ లాభము నీకు సహాయపడుతుంది, ఈ లోక సంబంధమైన లాభం. అయితే మరణించినటువంటి తర్వాత కూడా లాభం ఉంది. నీ మరణమే నీకు లాభముగా ఉండాలంటే నీవు యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీ జీవితంలో అనేక కష్టాలు రావచ్చు. లాజరు జీవితంలో ఎన్నో కష్టాలు. ఆయన ఆ ధనవంతుని యొక్క బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కలను తినేటువంటి వాడు, ఆ ధనవంతుని ఇంటి వాకిట పడుకునేటువంటి వాడు, కురుపులతో నిండినటువంటి వాడు, కుక్కలు వచ్చి ఆ కురుపులను నాకేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు. అయితే ఆయన కష్టపడ్డాడు, ఆయన విశ్వాసాన్ని కొనసాగించాడు, ఆయన జీవితంలో దేవుని వాక్యమును గైకొన్నాడు, దేవుని వాక్యము నిమిత్తము భయభక్తులు కలిగి ఉన్నాడు. గనుక ఆయన పరలోకాన్ని పొందుకోగలిగాడు. ఆయన మరణమే ఆయనకు ఒక లాభముగా చేయబడింది. హల్లెలూయా. కనుక మనము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుదాం, కష్టపడుదాం. ఆత్మీయ జీవితంలో కష్టపడేటువంటి వ్యక్తిత్వమును కలిగి దేవుని వాక్యమును కైకొంటూ దేవుని వాక్యమును బట్టి భయభక్తులు కలిగి లాభము పొందుకుందాం. ప్రభు వాటి కృపను చూపించునుగాక. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.